ప్రభువైన క్రీస్తునామములో అందరికీ వందనాలండి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎందుకు బాధపడతాం అయ్యా అంటే, కొన్ని కొన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటామండి. అవేంటయ్యా అంటే, నేను వాళ్ళకి చాలా హెల్ప్ చేశానండి, నాకు తినడానికి తిండి కూడా లేనటువంటి సమయంలో వాళ్ళ కోసం నేను ఆలోచించి మరి వాళ్ళకి నేను మనీ ఇచ్చి వాళ్ళని ఎంతో మంచి పొజిషన్లో పెట్టడానికి నేను చాలా కష్టపడ్డానండి. అయితే వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత నేను చేసినటువంటి సహాయాన్ని వాళ్ళు మర్చిపోయి కనీసం ఈరోజు నన్ను చూడడానికి కూడా ఇష్టపడట్లేదు, కనీసం ఈరోజు నాతో మాట్లాడితే వాళ్ళ యొక్క అర్హత తగ్గిపోతుందేమో అని చెప్పి నాతో కనీసం మాట్లాడట్లేదండి అని చెప్పేసి బాధపడతారండి. ఇలా చాలామంది చాలా విషయాల్లో ఎన్నో సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. అయ్యో, నేను చేసినటువంటి సహాయం మొత్తం వ్యర్థమైపోయింది, అసలు ఎందుకు అసలు నేను వాళ్ళకి అంత సహాయం చేశాను కదా, ఈరోజు నన్ను ఎందుకు పనికి రాకుండా తీసిపడేస్తున్నారు అని చెప్పేసి అవన్నీ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం పడినటువంటి కష్టం మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఎంతో బాధపడిపోతూ ఉంటారండి. అయితే ప్రియులారా, మనందరం కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనుషులు మర్చిపోవచ్చు నువ్వు చూపించినటువంటి ప్రేమను కానీ, నువ్వు చేసినటువంటి సహాయాన్ని కానీ, నువ్వు ఆదుకున్నటువంటి విషయాలను కానీ. వారికంటూ ఒక మంచి స్థితిలోకి వెళ్ళిన తర్వాత, వారికంటూ కొంత మనీ వచ్చిన తర్వాత, వారికంటూ కొంత జనం వచ్చిన తర్వాత నీవు చేసినటువంటి సహాయం మర్చిపోవచ్చు. పైగా అందరికీ కూడా నువ్వు వేస్ట్ అని చెప్పేసి పరిచయం కూడా చేయొచ్చు. నువ్వెందుకు పనికిరాని దానివి, నువ్వు మంచిదానివి కాదు అని చెప్పేసి నీ మీద నిందలు వేసి నిన్ను అదొక మూలన ఉంచి నిన్నెందుకు పనికిరాని దానిలాగా వాళ్ళందరూ వేలెత్తి చూపించవచ్చు. అయితే ప్రియులారా, అటువంటి సందర్భంలో మనం బాధపడాలంటారా? ఆలోచించేయండి, మనం ఎందుకు బాధపడాలి? ప్రియులారా, నువ్వు చేసినటువంటి సహాయం వాళ్ళు మర్చిపోవచ్చు. మనుషులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నీవు చేసినటువంటి సహాయాన్ని నీ మేలును మర్చిపోవచ్చేమో, కానీ ఈరోజు నీ దేవుడు మర్చిపోయేవాడిగా ఉన్నాడా? ఒకసారి ఆలోచించేయండి. ప్రియులారా, ఒక సందర్భాన్ని మన వాక్యంలోకి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే, యెహోషువ 2:4 అండి, ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చిరో నేనెరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళ నా మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారెక్కడికి పోయిరో నేనెరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితరా పట్టుకొందురు అని రాహాబను వేశ్య ఆ వేగులు వారిద్దరిని కూడా దాచిపెట్టడం మనం గమనిస్తాము. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మరి యెహోషువ ఆ యొక్క దేశాన్ని వేగు చూడడానికి ఆ ఇద్దరిని పంపించినప్పుడు మరి ప్రాణాలకు తెగించి రాహాబను వేశ్య వారిని దాచిపెట్టడం అనేది మనం గమనించవచ్చు. నిజంగా అది ఆమె చేసినటువంటి సహాయం చిన్నదంటారా? కాదండి, చాలా పెద్దది. ఎందుకు అనంటే, ఒకవేళ గనక ఆ విషయం రాజుకు తెలిస్తే పరిస్థితి ఏంటి? ఇలా ఆ అమ్మాయి వాళ్ళని దాచిపెట్టింది, వారికి సహాయం చేస్తుంది అనేటువంటి విషయం తెలిస్తే స్పాట్లో అక్కడికి రాజు మిగిలినటువంటి వాళ్ళని పంపించి వెంటనే చంపించడం అనేది జరుగుతుందండి, ఖచ్చితంగా. అయితే ఆమె భయపడిందా అంటే లేదండి, వాళ్ళని ఏదో ఒక విధంగా సేవ్ చేయాలి, ఎందుకంటే వారు నమ్మినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆ దేవుడిని నమ్ముకుంటే ఆ దేవుడికి సహాయం చేస్తే ఖచ్చితంగా నాకు సహాయం చేస్తారని చెప్పి ఆమె ఏం చేసిందయ్యా అంటే నమ్మి ఆ వేగులు వారిని దాచిపెట్టడం అనేది జరిగిందండి. అయితే ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆమెని వేశ్యాన్ని గుర్తుంచుకున్న, ఆమె చేసినటువంటి చెడ్డ పనులన్నిటి కూడా వాళ్ళు గుర్తించినా కానీ దేవుడు మాత్రం ఆమె చేసినటువంటి మంచి పనిని మర్చిపోలేదండి. కేవలం పాత నిబంధన కాలం వరకు మాత్రమే గుర్తుపెట్టుకున్నారా దేవుడు, అంటే కొంత లిమిట్ వరకే గుర్తుపెట్టుకున్నారా అంటే లేదండి. ప్రియులారా, ఆమె చేసినటువంటి సహాయాన్ని దేవుడు గుర్తుపెట్టుకుని ఎక్కడ మాట్లాడుతున్నారయ్యా అంటే, ఎన్నో వేల సంవత్సరాల తర్వాత రాసినటువంటి కొత్త నిబంధనలో, కొత్త నిబంధన ఎండ్ అయిపోతుంది అనుకున్నటువంటి టైంలో హెబ్రిల్కి రాసినటువంటి పత్రికలో ఆమె గురించి మాట్లాడతారండి. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే, హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11:30 విశ్వాసమును బట్టి 7 వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను బారాకు సంసోను యోఫ్తా
అంటే మనం గమనించినట్లయితే అక్కడ అబ్రహాం గారి గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఎవరైతే విశ్వాసంలో బాగా బ్రతికారో అని చెప్పి అబ్రహాం గారి గురించి, మోషే గారి గురించి, ఇస్సాక్ గారి గురించి, యాకోబు గారి గురించి వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చి ఆ లిస్టులో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారయ్యా అంటే రాహాబుని, రాహాబు అనేటువంటి వేశ్యని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. ఎంత అద్భుతం అండి. చూసారా ప్రియులారా, వేశ్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకున్నప్పటికీ దేవుడు మాత్రం వేశ్య అయినప్పటికీ విశ్వాసంగా బాగా బ్రతికింది, తన యొక్క విశ్వాసాన్ని అక్కడ చూపించుకుంది అని చెప్పేసి ఆమె గురించి మాట్లాడుతున్నారండి. అంటే వారందరూ కూడా మర్చిపోవచ్చు, కానీ దేవుడు మర్చిపోయారా? దేవుడు మర్చిపోలేదండి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు మనం చేసినటువంటి సహాయం చిన్నదైనా కానీ, ఇంకొక సందర్భంలో మాట్లాడతారండి, మరియు శిష్యుడని ఎవడి చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చను వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరైతే శిష్యుడు అని చెప్పేసి చిన్నవాళ్ళు జస్ట్ ఏం చేయక్కర్లా, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, ఒక గ్లాసు వాటర్ ఇచ్చినా కానీ దేవుడు ఏం చేస్తాడు అని అంటే గుర్తుపెట్టుకుంటారండి. ఈరోజు మనం మనుషులు ఎవరో మర్చిపోయారు, వాళ్ళని నేను ఎంతో సహాయం చేశాను, అయినప్పటికీ వాళ్ళు నన్ను గుర్తుంచుకోవట్లేదు, అయినప్పటికీ వాళ్ళు నన్ను ప్రేమించట్లేదు, అయినప్పటికీ వారు నాతో మాట్లాడట్లేదు, అయినప్పటికీ నన్ను వాళ్ళు వేలెత్తి చూపిస్తున్నారు, నన్ను ఎందుకు పనికిరందానిలాగా తీసి పడేశారు అని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావేమో. ప్రిలారా, మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. వాళ్ళందరూ కూడా మర్చిపోవచ్చు, కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, మనం చేసినటువంటి సహాయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరండి. వాళ్ళందరూ మర్చిపోయినప్పటికీ కూడా దేవుడు నువ్వు చేసినటువంటి సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అది నిజంగా నువ్వు దేవుణ్ణి తలుచుకుని వాక్యానుసారంగా కనుక నువ్వు వాళ్ళకి సహాయం చేసినట్లయితే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోరండి. ఖచ్చితంగా నీకు దానికి తగినటువంటి ఫలాన్ని దేవుడు ఇస్తారు. కాబట్టి ప్రిలారా, మనుషులందరూ నన్ను వదిలేశారు, మనుషులు ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు పనికిరందానిలా అయిపోయాను, నేను ఎవరికి అక్కర్లేదు అని చెప్పేసి ఈరోజు నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. వేశ్యైనటువంటి రాహాబునే దేవుడు మర్చిపోకుండా ఎన్నో గ్రంథాల తర్వాత, ఎన్నో పత్రికల తర్వాత గుర్తించుకుని మరి విశ్వాసుల లిస్టులో ఆవిడని యాడ్ చేసుకుని ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు నీ గురించి దేవుడు మాట్లాడరంటారా? నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోరంటారా? నీవు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోతారంటారా? కాబట్టి ప్రియులారా, మన దేవుడు మనం చేసినటువంటి సహాయాన్ని మర్చిపోరు. కాబట్టి మనుషుల్ని చూడడం మానేసి దేవుణ్ణి చూసి ఖచ్చితంగా దేవుడు నేను చేసినటువంటి సహాయానికి ఫలితం ఇస్తారు అని చెప్పేసి నీవు నమ్మి దేవుడి మీద మాత్రమే ఆధారపడాలని చెప్పేసి ప్రభు పేరట మనం చేసుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగల దేవ, ప్రేమగల తండ్రి, పరిశుద్ధ్ర తండ్రి, మరి ఈ సమయంలో తండ్రి మాతో ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు దేవ. అవునయ్యా, మరి మనుషులు తండ్రి మేము చేసినటువంటి సహాయాన్ని తండ్రి గుర్తించకపోవచ్చు తండ్రి, మమ్మల్ని విడిచిపెట్టవచ్చు తండ్రి, మరి అందరి ముందు కూడా తండ్రి మేము దోషులమని చెప్పేసి తండ్రి నిరూపించవచ్చు తండ్రి, కానీ తండ్రి పైనుంచి ఎప్పుడు కూడా తండ్రి ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్నారు దేవ. మేము ఎటువంటి వారమో మీకు తెలుసు తండ్రి. తండ్రి కేవలం మేమందరం కూడా మీ మీద ఆధారపడుతూ ముందుకెళ్లేవారుగా తండ్రి మా యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా తను మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచేటువంటి మాటలను మాట్లాడిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ యొక్క వర్తమానమైనటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ ఈ యొక్క ప్రార్థన క్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.